హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందిస్ హోమ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. 2 డేస్ నుంచి ఏ వీడియోస్ చేయలేదు ఈ ఎండ దెబ్బకి. సో ఈరోజు మీకు మంచి ఎమ్మీ ఎమ్మీ స్నాక్ చేయబోతున్నాను. చూడండి, ఎగ్ ఆనియన్ పకోడా. చూడండి ఎంత చక్కగా, ఎంత మంచి ఫ్లేవర్, చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉందండి. మీరందరూ కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఆయిల్ కూడా ఏం లాగదు. ఓకే, 1 గ్లాస్ అంటే ఇది 1 1/2 కిలో పిండి తీసుకున్నాను ఫ్రెండ్స్, శనగపిండి. తర్వాత 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకి ఆ పకోడీ అనేది కూడా మంచి షేప్లో వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్స్, 3 ఎగ్స్ తీసుకోండి. మీ విష్ ఫ్రెండ్స్, 2 తీసుకుంటే 2 తీసుకోండి, లేదంటే 3, కానీ మినిమం 3 అయితే బాగుంటుంది. ఇంకా ఎక్కువైనా చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కడ ఎగ్ వేసారు అన్న ఫీలే ఉండదు. అసలు అట్లీస్ట్ నీస్ స్మెల్ కూడా రాదు ఫ్రెండ్స్, అంత చక్కగా ఉంటుంది. వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. కారం, నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు అందుకని కారం వేసుకుంటున్నాను. పిల్లలు కదా, వాళ్ళు తినరేళ్ళు పచ్చిమిర్చి వేస్తే. సో బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ ఎగ్స్తో మిక్స్ చేయండి ఫస్ట్. అప్పటికి వాటర్ సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ యాడ్ చేసేసుకుంటే మళ్ళీ జార్ జార్ అయిపోయి పిండి పాడైపోద్ది. సో కొంచెం చూడండి, నేను కొంచెం వేసుకొని కలుపుతూ ఉన్నాను. బాగా ఎర్రగడ్డలు కూడా విడివిడిగా అయిపోయేలాగా బాగా పిండిలో పిసకండి. చాలా చక్కగా ఉన్నాయి, చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి. మీరందరూ కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, గట్టిగా ఉంది. బాగా మిక్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం నెమ్మదిగా కొంచెం ఇట్లా చేత్తో ఇట్లా నలుపుతూ వేసుకోండి. అంటే ముద్దలుగా వేస్తే పిండి పచ్చిగా ఉంటుంది, ఉడకదు సరిగా. ఇట్లా నలుపుతూ వేస్తే అది బాగా పడుతుంది, మనకి పర్ఫెక్ట్ పకోడీ వస్తుంది. ఈ ఎగ్ వేసినందువల్ల ఏంటంటే పకోడీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్కడ ఎగ్ వేసాము అన్న ఫీల్ కూడా ఉండదు. నెమ్మదిగా మొత్తం ఇలా నూనెలో వేసి ఫ్రై చేసేసుకోండి. చూడండి, నూనె బాగా హీట్ అయింది కాబట్టి ఎంత మంచిగా ఉడుకుతుందో చూడండి ఎలా వచ్చిందో. ఒక్కసారి ముద్దలుగా వేసామంటే పిండి అనేది ఉడకదు, తినడానికి బాగోదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఇక్కడ మన పకోడీ ఫ్రై అయిపోయింది. దీన్ని తీసి హాట్ బాక్స్లో వేసుకుందాం. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. శనగపిండి ఏంటంటే కొంచెం మాడినా కొంచెం అది టేస్ట్ మారిపోద్ది, కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని మీకు కావాల్సిన కలర్లో పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకొని తీసేయండి. చూడండి ఇక్కడ వచ్చింది కదా, ఎంత మంచి కలర్లో ఉంది. మినిమం ఆ కలర్లో ఫ్రై చేసుకొని తీసుకొని, అందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే పకోడీ అనేది అంత టేస్ట్ అనిపించదు. మళ్ళీ మనం అంత కష్టపడి ఎండకి చేసి కూడా ప్రయోజనం లేకుండా పోద్ది. ఏ ఫుడ్ చేసుకున్నా మనకు నచ్చేలాగా చేసుకోవాలా, తిన్నా హా సూపర్గా ఉందని తృప్తిగా ఉండేలాగా చేసుకోవాలా. సో కరివేపిండి కూడా నెమ్మదిగా వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉండండి. ఈ ఎండకు బయటకు పోకపోవటమే మంచిది. సో అందరూ ఇంట్లోనే సేఫ్గా ఉండండి.
సో ఇక్కడ లాస్ట్ మన పకోడీ అనేది లాస్ట్ అది మొత్తం దాని హాట్ బాక్స్లోకి తీసేసాను. చూడండి ఎంత మంచి కలర్లో ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత మెత్తగా ఉందో. ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా, ఎగ్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం పొంగుతుంది పిండి, ఆ పొంగినప్పుడు ఏంటి సాఫ్ట్గా చాలా టేస్ట్గా వస్తుంది తినడానికి కూడా. పిల్లలకి ఇలాంటివి అయితే కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది తినడానికి. చూడండి మన పకోడీ ఎంత చక్కగా ఎంత మంచి కలర్లో ఎక్కడ పచ్చి అనేది లేకుండా ఎంత చక్కగా ఫ్రై అయిందో చూడండి. నేను టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి ఎంత మంచి కలర్లో ఉందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.